అమీన్పూర్ మున్సిపాలిటీ కాటా సీనన్న గారు పెద్దలు నాతో పాటు సర్పంచ్ చేశారు. మొన్న ఎమ్మెల్యే కిలబడ్డాడు, సంతోషం. నా మిత్రుడు ఒక సర్పంచ్ ఇలాబడ్డాయన, ఒక ఎమ్మెల్యే ఇలాబడ్డాడు కాబట్టి సంతోషం. కానీ కాటా సీనన్న గారికి ప్రజలను తప్పుతో పట్టి ఉందని చెప్తున్నారు. ఆయన 5-6 నెలల కింద ఒకసారి వచ్చాడు. డ్రైనేజీ రిలక్ సంఘీభావం తెలిపిపోయింది. ఆడ కూడా నన్ను అనడం జరిగింది, మీ ఏరియాలో దాదాపుగా న్యాయంలో గ్రామ పంచాయతీ లేవోట్లే, మీ దగ్గర భూదత్తం పెడితే ఆడవట ఆడవట హెచ్ఎండిఏ లేవోట్ వస్తుంది, మిగతా అయినా గ్రామ పంచాయతీ లేవట్టే. తెలియని కథ కాదు ఇది. మరి నీ దగ్గర ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయా దొరా నువ్వు చెప్పాలి కదా సీనన్న, మా కాడా సీనన్న నువ్వు చెప్పాలి కదనే. ఈడొచ్చి మద్దతు తెలుపుతున్నావు, ఏం నేను చేస్తున్నాక కూడా ఈడొచ్చి వీళ్ళని రెచ్చగొట్టి నన్ను ఇప్పిస్తున్నావు సీనన్న. మరి నీ ఏరియాలో నువ్వు ఇచ్చినావు సర్పంచ్కి ఉన్నప్పుడు 100 దాదాపుగా 100 పైచీలు కాలనీలకు నువ్వు పర్మిషన్ ఇచ్చినావు, గ్రామ పంచాయతీ పర్మిషన్లు. నేను అట్లా ఇవ్వలే, హెచ్ఎండిఏకి వచ్చినాయి ఆటోమేటిక్ రిలీజ్ అవుతాయి, నా చేతిలో ఉన్నది అది. నేను వద్దన్నా రిలీజ్ అవుతుంది అది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక్కటి గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇచ్చిన టికెట్ అప్రూవ్ చేస్తే ఈరోజు కూడా రాజీనామా సిద్ధం. నువ్వు 100 పైచీలకు ఇస్తావు, అమీన్పూర్ అంతా ఖరాబ్ ఖరాబ్ చేసి పెట్టారు. ఇవాళ ఒక తెల్లాపూర్ను ఒక మోడల్గా తీర్చిదిద్దరం. ఇవాళ తెల్లాపూర్ అంటే ఒక క్రమశిక్షణకు పేరు. అట్లాంటి ఊళ్ళు వచ్చి నన్ను తీర్చేమేమనే, ఎంతవరకు ధర్మమే నువ్వు ఇచ్చేటి ఏమో అవి. ఇవాళ ఇంకొకటి అడుగుతున్నా, ఇది తెల్లాపూర్ ప్రజలు గమనించాలి దయచేసి. తెల్లాపూర్ ప్రజలు అంటున్న లీడర్లు కాదు, వాళ్ళని తిడుతూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ చేతులు ఏం పెడుతున్నా వాళ్ళు తిడితే తిట్టుకోరు. కాటాసీను భార్య, కాటాసీన్ అనే భార్య ఇవాళ కౌన్సిలర్, కౌన్సిల్లో కొడుకు ప్రతి మీటింగ్లో. శశికళ యాదవ్ రెడ్డి కొడుకు కూడా కౌన్సిలర్, మరి ఆడెందుకు ఈ లొల్లు అవుతలే? వాళ్ళు కూడా ప్రశ్నించాలి కదా, చైర్మన్ వాళ్ళు కూడా ప్రశ్నించాలి కదా. ఎందుకంటే అక్కడ నీ దగ్గర తప్పు జరిగింది కాబట్టి నువ్వు ప్రశ్నిస్తాను. ఇక్కడ మేము తప్పు చేయకుండా మా మీద రెచ్చగొట్టి నన్ను సొగొల్పుతున్నావు సీనన్న, ఇది నీకు ధర్మం కాదు అని నేను చెప్తున్నాను. తప్పు నేను పెడతా. 8 నెలల టైం మా భార్య పోయి అడిగింది. ఆడ వచ్చినప్పుడు కూడా సర్వేకి వచ్చినప్పుడు పోయి కౌన్సిలర్లు, మా కౌన్సిలర్ అందరూ చైర్మన్ పోయి వైస్ చైర్మన్ రామ్లను పోయి అడిగిన వాడితే 8 నెలల టైం ఒక టెండర్ అయ్యి తీర్మానం అయ్యి ఈ దగ్గర పోయి ఒక వర్క్ ఎస్టిమేషన్ ఉంటుంది, అది ఎన్ని కోట్లు అయితే తెలియదు ఎట్లయితుందన్న. నేను అన్న టైం దాటాక మీరు ఉద్యమం చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఇంకోటి చేస్తారా, అది ధర్మం. కాబట్టి సీనన్న ఇది నీకు న్యాయం కాదే, నువ్వు కూడా ఎంటకు తిరిగి చూసుకోయే ఒకసారి అమీన్పూర్ ఏం చేస్తావనేది. తెల్లాపూర్కు ఇండియా బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది, ఊకే రాలే. ఇదే బీజేపీలు ఇలా పోయి మద్దతు తెలుపుతారు నిరాదీశకు. నేను అడుగుతున్నా, ఇండియా బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు మీ ఈటీవీలో, TV9లో, అన్ని పత్రికలల్లో, మిగతా టీవీలల్లో, అన్ని టీవీలలో వచ్చిందే. ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు కదా, ఇచ్చింది బీజేపీలున్న కేంద్ర ప్రభుత్వము. భారతదేశంలో 6 లక్షల చిల్లర పైచీలు గ్రామాలుంటే అవన్నీ సర్వే చేసి అందులో ఒక 50,000 గ్రామ పంచాయతీలు తీసుకొని ఆ సర్వేలో తెల్లాపూర్ ఫస్ట్ వస్తే తెల్లాపూర్కి ఇచ్చింది. పోని ఇక్కడ మా రామన్నన్ అంటే మా హరీష్ అన్నను, మా మహిపాల్ అన్నను, మా భూపాల్ అన్నను మేనేజ్ చేస్తా. నరేంద్ర మోడీని మేనేజ్ చేసే శక్తి నాకు ఎక్కడ లేదు, నేను పక్కపరచుకుని ఎందుకే తెల్లారు తెలిస్తే నన్ను అంటారు, అది కాదు కదా. కేంద్రం గుర్తించింది నా కష్టాన్ని, మా ఉప సర్పంచ్ దేవేందర్ యాదవ్ కష్టాన్ని, అప్పుడున్న వార్డ్ మెంబర్ల కష్టాన్ని. ఇప్పుడు కూడా మీరు కష్టం, మీరు కూడా ఇప్పుడు ముందుకు పోతే మీరు అందరు కలిసిపోతే ఇప్పుడు కూడా చైర్మన్ గారు ఏం కష్టమనేది పడుతుంది. తెల్లారు తెలియస్తే అమీన్పూర్ అంత అక్రమమే మీకు తెలియంది కాదు. అంటే ఇప్పుడు పాండురంగారెడ్డి వచ్చిందని మీరు అంటుండొచ్చు, ఆయన వచ్చిన నుంచి అంతా టీఎస్బీ పాసే కదండి. అంతకుముందు శశికళ యాదవ్ రెడ్డి కాంగ్రెసే, కాటాసీనన్న కాంగ్రెసే, మా అనీలన్న కాంగ్రెసే, అందరూ కాంగ్రెసే. ఉల్టా నన్ను తిడతారు, మా తెల్లాపూర్ ప్రజలను గమనించా, ఆడికేడికి వ్యత్యాసాన్ని తెల్లాపూర్ ప్రజలను గమనించమంటున్నాను. సోమరెడ్డి ఏం చేసినాను,